నమస్కారం వెల్కమ్ టు ఎన్ఆర్ న్యూస్ నేను మీ పద్మ వివరాల్లోకి వెళ్తే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక చట్టాలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో సిఐటియు ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు కార్మిక చట్టాలను అమలు చేయడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయని సిఐటియు మెదక్ జిల్లా కార్యదర్శి కడారి నాగరాజు అన్నారు. ఈ రోజు సిఐటియు ఆధ్వర్యంలో నర్సాపూర్ మున్సిపల్ కార్యాలయం నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలో నరేంద్ర మోడీ రాష్ట్రంలో కేసీఆర్ కార్మిక చట్టాలను అమలు చేయడంలో నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తున్నారని అన్నారు. యాజమాన్యాలకు తొత్తులుగా మారి కార్మికుల నడ్డి విరుస్తున్నారని అన్నారు. కార్మిక చట్టాలను అమలు చేసి కార్మికులకు న్యాయం చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. లేని పక్షంలో సిఐటియు ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ధర్నాలు ర్యాలీలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నర్సాపూర్ మున్సిపాలిటీ కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులకు సమస్యల మీద సమ్మె చేయడం జరుగుతూ ఉంది. ప్రధాన డిమాండ్ ఏంటంటే కనీసంగా ఉన్నటువంటి కార్మిక చట్టాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కానీ అమలు చేస్తున్న పరిస్థితి కనిపించట్లేదు. కాబట్టి కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం కావచ్చు ఇప్పటికే లేబర్ కోడ్ల విషయంలో కార్మిక చట్టాలని తుంగలు దొక్కుతూ 4 కోట్లుగా తీసుకొచ్చి కార్మికుల యొక్క వెట్టి చాకిరి చేసుకోవడం కోసం యాజమాన్య తత్తులుగా ఈరోజు మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. దానిలో భాగంగానే ఈరోజు రాష్ట్రంలో కూడా కేసీఆర్ గారు 73 షెడ్యూల్ ఉన్నటువంటి కార్మిక చట్టాలు ఇప్పుడు సవరణ చేయకుండా కార్మికులకు తీవ్రంగా నష్టం చేస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఏ అయితే కార్మిక యొక్క చట్టాలు ఉన్నాయో ఈ చట్ట ప్రకారం వాళ్ళకి అమలు చేయాలని చెప్పేసి ఎవరికైతే ఈఎస్ఐ పిఎఫ్ కానీ ఉద్యోగ భద్రత కానీ అనేక ఇంకా ఇబ్బందులు పడుతున్నటువంటి కార్మికుల యొక్క కష్టాలను ప్రభుత్వం ఆలోచన చేసి ఉన్నటువంటి కార్మిక చట్టాలు అమలు చేయాలని చెప్పేసి సిఐటి డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో రేపు భవిష్యత్తులో కూడా కార్మికుల పక్షాన సిఐటి